नमस्ते वेलकम टू टीवी फाइव ब्रांड न्यू शो यंग वर्ल्ड నోరూరించే వంటకాలకు విభిన్న రుచులకు పెట్టింది పేరు తెలుగునాడు. తెలుగునాట దొరికినన్ని వెరైటీ ఆహార పదార్థాలు ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ దొరకవు అంటే అతిశయక్తి కాదు. అందుకే దేశ విదేశాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చి ఇక్కడి వంటకాలు రుచి చూసి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు పర్యాటకులు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని రెస్టారెంట్స్, భోజనశాలలు మరే రాష్ట్రంలోనూ చూడం. ప్యారడైజ్, పుల్లారెడ్డి స్వీట్స్, ఆల్మండ్ హౌస్, చట్నీస్, స్వీట్ మ్యాజిక్ ఇలాంటి మన బ్రాండ్స్ అన్నీ విస్తరించడం చూస్తున్నాం. అయితే ఇన్ని నోరూరించే రుచులను గత 45 రోజులుగా మిస్ అవుతున్నాం కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా. లాక్డౌన్ అనంతరము ఇటువంటి విశిష్ట రుచులను మళ్ళీ ఎంజాయ్ చేయడం సాధ్యమేనా అన్న అనుమానము ఇప్పుడిప్పుడు కలుగుతోంది. కోవిడ్ కారణంగా మన జీవితాల్లో మార్పు తెచ్చిన భౌతిక దూరం, పరిశుభ్రత ఈ అంశాలను మన రెస్టారెంట్స్లో, హోటళ్లలో ఎంతమేరకు పాటిస్తారు, పాటిస్తున్నారు అన్న నమ్మకాన్ని ఈ వ్యాపార సంస్థలు తమ కస్టమర్స్లో నింపేందుకు ఎటువంటి ప్రయత్నాలు సాగిస్తారు అన్నవి ఆసక్తికరమైన అంశాలు. 2025 నాటికి మన అంటే ఇండియన్ ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీ పరిమాణం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్థాయికి చేరుకోనుంది అని అందరూ సంబరపడుతున్న తరుణంలో వచ్చిన కోవిడ్ ఉత్పాతం పరిశ్రమ భవిష్యత్తుని ఏ విధంగా ప్రభావితం చేయనుంది అన్న ఉత్కంఠ అటు కస్టమర్స్లో, అలాగే ఈ వ్యాపార సంస్థల ప్రమోటర్స్లో కూడా కనిపిస్తుంది. అందుకే ఇవాళ యంగ్ వరల్డ్కి ఆహ్వానించాం ఎఫ్ అండ్ బి ఇండస్ట్రీకి చెందిన 5గురు హేమా హేమిల్ అన్న దగ్గ వ్యాపారవేత్తలను. నెంబర్ 1 మనతో ఉన్నారు క్యాటరింగ్, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఆర్జించిన కేఎంకే సంస్థ అధినేత కోనేరు మురళీకృష్ణ గారు. అలాగే డైనింగ్ అండ్ కుకింగ్ స్పేస్లో ఆధునిక పోకడలకు అద్దం పడుతున్న కలినరీ లాంచ్ హండీ టాక్స్ ప్రమోటర్ గోపికృష్ణ. తర్వాత మనతో జాయిన్ అవుతున్నారు 5 దక్షిణాది రాష్ట్రాల వంటకాలకు పెట్టింది పేరు సింప్లీ సౌత్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ప్రమోటర్ చెఫ్ శ్రీనివాస చలపతిరావు. అలాగే అతి మధురమైన మిఠాయిలకు ఆలవాలం ఆల్మండ్ హౌస్ సీఈఓ చైతన్య కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ యూట్యూబ్లో స్ట్రీట్ బైట్ పేరుతో గత 6 ఏళ్లుగా నోరూరించే వివిధ రుచులను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న రావూరి రవితేజ, వీరందరూ మనతో జాయిన్ అయ్యారు. అందరికీ వెల్కమ్ అండి. వీళ్ళిద్దరూ రవితేజ్ గారు, అలాగే కోనేరు మురళి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మిగతా 3 గెస్ట్ కూడా జూమ్లో మనతో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా లెట్స్ సీ వాట్ ఈజ్ కేఎంకే. కేఎంకే చాలామందికి తెలిసిన పేరే, అయినా మరొకసారి ఒక చిన్న ప్రొఫైల్ చూద్దాం. గత 20 సంవత్సరాలుగా ఆర్ మోర్ దాన్ 20 ఇయర్స్గా కేఎంకే ఇటు ఈవెంట్ మేనేజ్మెంట్లో అటు క్యాటరింగ్లో కూడా పెళ్ళిళ్ళకి భోజనాలు సప్లై చేయడమే కాదు, పెద్ద పెద్ద ఈవెంట్స్, సుప్రసిద్ధమైన ఈవెంట్స్ని, మ్యారేజెస్ని కూడా సునాయాసంగా చేసే సంస్థ కేఎంకే ఈవెంట్స్. సగ్గుబియ్యం పూర్ణాలు, ఆవకాయ బిర్యానీ, కొబ్బరి చింతకాయ పచ్చడి, దోసకాయ కాజు కూర, ఇలా రకరకాల వైవిధ్యమైన కాంబినేషన్స్ని వినగానే గుర్తుకొచ్చే మొదటి పేరు కేఎంకే క్యాటరింగ్. అమృత సమానమైన భోజనాన్ని మురళి గారు మన దేశ పౌరులందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ కూడా వారి ఆపరేషన్స్ విస్తరించి అక్కడ కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ టు యూ మురళి గారు. సో న్యూ ఇయర్ 2020 వచ్చింది, రాగానే అఫ్కోర్స్ ఎప్పట్లాగానే అందరం రెజల్యూషన్స్ తీసేసుకుంటాం కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్, ఇక ఈ సంవత్సరంలో ఎక్కువ ఫుడ్ తినకూడదు, వెయిట్ కనీసం 10 కిలోలు తగ్గించుకోవాలి, రోజు జిమ్కి పరిగెత్తాలి, ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. 2వ తారీఖున మొత్తానికి వాటిని మళ్ళీ పక్కన పెట్టేస్తాం. సో కేఎంకే నుంచి క్యాటరింగ్స్ మనకు, అలాగే ఆల్మండ్ హౌస్లో కాజు కత్లీలు తినటం, అండ్ సింప్లీ సౌత్ నుంచి గుమ్మడికాయ బెల్లం పులుసు, స్ట్రీట్ బైట్స్లో ఏం ఫుడ్ రివ్యూస్ వచ్చాయని చూడటం, ఇలా 2 నెలలు గడిచేయలేదు అంత మర్చిపోయి మళ్ళీ అందరం దారిలో పడ్డాం. పడిన వెంటనే వచ్చింది మార్చిలో మనకి అనుకోని ఉత్పాతం కోవిడ్-19. దాంతో ఇటు మా నోళ్ళకి తాళాలు పడ్డాయి, మీ వ్యాపారాలు మూతపడ్డాయి. ఏమిటి పరిస్థితి, కోవిడ్ పరిస్థితిని ఎలా బేరీజ్ వేస్తున్నారు? గత 2 నెలలుగా మీరంటే మీరని కాదు, కేఎంకే ఈజ్ ఆఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ కాబట్టి, ఏమిటి మీ ఇండస్ట్రీ ఎలా సఫర్ అవుతోంది, ఎటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు? ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్-19తో అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మొదటి 2-3 రంగాల్లో ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, వెడ్డింగ్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఈ ఫుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిన ఫస్ట్ టాప్ 3లో ఉన్న ఆతిథ్య రంగం అనేది ప్రత్యేకంగా మేము చాలా సఫర్ అవుతున్నాం.
దీని మీద మేధావులందరూ కలిసి అసలు ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తూ ఉంటుంటే కోవిడ్కు ముందు కోవిడ్ తర్వాత అనే పరిస్థితి ఏదైతే చెబుతున్నారో ఆ పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి కానీ లాంగ్ రన్లో ఇది ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు దీని ఇంపాక్ట్ భారీగా ఉంటుంది ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకొంచెం సిస్టమ్స్ డెవలప్ చేసుకుని ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి మనం దీన్ని సానుకూలంగా మలుచుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు అన్నిటితో మేము స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుని శాటిలైట్ కిచెన్సా లేకపోతే ఇంకోట లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సా అనేది మేము అన్నీ కూడా చేసుకుని దీనికి ఉన్న అవకాశాల్లో మా వాళ్ళు సింబాలిగా పక్కన కుక్కపిల్లలను చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు అర్థం కావట్లేదు ప్రత్యేకంగా మన సేవ్ ది స్ట్రే డాగ్స్ అట ఇప్పుడు అదేంటి అది అది మన సబ్జెక్టే కాదే ఓకే ప్రత్యేకంగా మన ఫుడ్కి సంబంధించి సౌత్ ఇండియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు కేరళ అవ్వచ్చు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కేఎఫ్సి ఇట్లాంటి మెక్డొనాల్డ్స్ ఇట్లాంటి ఏటికైనా కానీ పోటీ ఇచ్చే రెసిపీస్ డెవలప్ చేసి ఇప్పుడిప్పుడే అసలు ఎట్లా సౌత్ ఇండియన్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం చూపించడానికి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ దొరికిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు సద్వినియోగం చేసుకుంటున్నామండి వ్యాపారంలో పట్టి కొట్టుకుపోతూ ఉండేవాళ్ళు కొట్టుకుపోతూ ఉండేవాళ్ళం ఇది ఒక రకంగా కోవిడ్-19 అనేది మంచి చేసింది అనేది ఇప్పుడు ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు పరిశుభ్రత అన్నారు దాన్ని ఇప్పుడు మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకుని చేస్తాం కానీ ఎక్కడో ఒక చోట మనం మేము గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళటం అనేది అందరికీ ఆ అవేర్నెస్ తీసుకురావటం అనేది కొంచెం కష్టవ సాధ్యమైన విషయమే సపోజ్ కొన్ని వందల మంది పనిచేస్తున్న ఇండస్ట్రీలో 900 మందికి తీసుకెళ్తే మిగతా 100 మంది దాని మీద అవేర్నెస్ లేక వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా కనపడతాయి అవకాశం ఉంటుంది ఇప్పుడు అది మనం జీరో పర్ఫెక్షన్తో వెళ్లాల్సిన పరిస్థితి మా ముందు ఉంచింది దీని వల్ల ఏదైతే ఈ ఇండస్ట్రీలో మనుగడ సాగిద్దామని చెప్పి దీంట్లో కంటిన్యూ అవదలుచుకున్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకొని ఈ ఫుడ్కి నెక్స్ట్ రాబోయే ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అన్న దాని మీద అందరూ కూడా దృష్టి పెట్టి దాన్ని అనుకూలంగా మార్చుకుంటే ఇదే పందాలో ప్రపంచవ్యాప్తంగా మన సౌత్ ఇండియన్స్ ఇండియన్స్ ముందుంటారనేది నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నానండి ఏమాత్రం ఎవరికంటే తక్కువ కాదు ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ఈ ఏదైతే జింక్ ఫుడ్స్ ఇటువంటి వాటన్నిటికంటే కూడా మన ఇంటి తరహా వంటలు ఏవైతే ఉంటాయో స్వీట్స్ కానీ ఇవి కానీ ఏదైనా కానీ మనం తినాలి అన్న అవేర్నెస్ ఇప్పుడు రావటం అనేది అప్పుడప్పుడు వండి పెట్టే ఫుడ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎక్కువ డిమాండ్ అంతకుముందు ఎట్లానంటే ఈ స్వగృహ స్వీట్స్ కానివ్వండి ఇట్లాంటివి కానీ ఈ పూతరేకులు బొబ్బట్లు ఇప్పుడు మీరు చెప్పిన కాజాలు ఇట్లాంటి వీటిల్లో సప్లై చేయలేనంత డిమాండ్ ఉండేదండి కొంతవరకు అది అవేర్నెస్ లేక 80% ఆఫ్ ది యూత్ కానీ వీళ్ళు కానీ మిగతా జింక్ ఫుడ్స్ ఇట్లాంటి ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటా ప్యాకెడ్ ఫుడ్ వాటికి డిమాండ్ ఏమన్నా ఆటోమేటిక్గా ఈ ఆఫ్టర్ కోవిడ్ ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ఫ్రీజింగ్ ఫుడ్స్ వీటి మీద తినకూడదు వాటిల్లోంచి ఈ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వైరస్లు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి అనే భయం అనేది మనిషికి వచ్చేసిందండి ప్రాణానికంటే ఇది ఎక్కువ కాదు ఆరోగ్యానికంటే ఇది ఎక్కువ కాదు ఎన్ని రకాల మన జాగ్రత్తలు డాక్టర్స్ కానీ మీలాంటి మీడియా సంస్థలు కానీ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళు ఇచ్చే వ్యాపార ప్రకటనలో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అట్రాక్ట్ అయ్యి అదిగాక ఈజీ కుక్ చేసుకోవాల్సిన వాళ్ళ యూత్ అంతా కూడా అసలు మినిమం దాని మీద అవగాహన లేదు మన న్యూ జనరేషన్ కి ఎవరికి అసలు దాని మీద అసలు అదేంటి ప్రోటీనా టేస్టా ఇంకోట పిజ్జా అంటారు పిజ్జాకి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ దానిలో 2-3 రకాల సౌలభ్యాలు ఉన్నాయి ఒకటేమో టేస్టీగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కూడా అది నేను ఒప్పుకోనండి టేస్ట్ అనేది ఒకటి అది అసలు వినండి రెండోది అది చాలా ఈజీ టు క్యారీ ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి మనం ఇస్తే చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేడి చేసుకుని తినే సౌలభ్యం అది 100% సో ఇట్ కన్వీనియన్స్ అండ్ టేస్ట్ రెండు నచ్చేసరికి కన్వీనియన్స్ కి అది ఒప్పుకోవచ్చు అండి అది కన్వీనియన్స్ ప్లస్ మినిట్ స్టోరేజ్ కానీ ఇతర ఇమీడియట్లీ కుక్ చేసుకోవడానికి కానీ ఒప్పుకోవచ్చు కానీ టేస్ట్ విషయంలో మన ఇంకా ఇప్పుడు మనకి అందే మన పూతరేకులకి ఏవి సాటిగా అసలు ఏవి సాటి కావండి మీ సగ్గుబియ్యం పూర్ణాలకి ఇంకా అసలే సాటి రావండి అసలు సగ్గుబియ్యం పూర్ణం అని కాదండి మన 5000
మనం చూడని 5000 రకాల రెసిపీస్ చక్కటి మన పూర్వ తరాలలో అందించిన రెసిపీస్ ఉన్నాయండి. దాంట్లో అసలు ఒక డాక్టరేట్ చేయొచ్చు. వాటిల్లో టాప్ 100 తో కూడా పోటీ, దేంతో కూడా పోటీ ఇవ్వలేవు. ఇవేమీ కూడా ఓకే. మన స్ట్రీట్ బైట్ రవితేజ్ గారు, సో చాలా పాపులర్ అయిపోయి మీ వీడియోస్. అసలు నేను ఇవాళ ఇన్ఫాక్ట్ అజ్ఞానాన్ని, నా అజ్ఞానాన్ని క్షమించాలి, ఇవాళ ఫస్ట్ టైం నేను మీ వీడియోస్ చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు నా మామూలుగా లేవు అవి. ఒక్కొక్క వీడియోకి 1 కోటి వ్యూస్, 2 కోట్ల వ్యూస్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి మీవి. సో మంచి చక్కగా అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి ఆ రెస్టారెంట్ స్పెషాలిటీని మీరు అందరికీ పరిచయం చేస్తున్నారు. అది కూడా ఎంత వినూత్నంగా, ఎంత వైవిధ్యభరితంగా చేస్తున్నారంటే చెప్పనలవి కానంత చక్కగా ఉన్నాయి ఆ వీడియోస్. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ వ్యూయర్స్ టు వాచ్ దీస్ వీడియోస్ ఆల్సో. ఆయన పబ్లిసిటీ ఇస్తున్నాను కాదు, బట్ దే ఆర్ దట్ మచ్ గుడ్, అందుకని చెప్తున్నాం. సో ఏమిటి, ఇప్పుడు మన మురళి గారు అన్నట్లుగా రాబోయే రోజుల్లో కోవిడ్, ఇప్పుడు ఆయన అన్నట్లుగా కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్లుగా అయిపోయింది మన పరిస్థితి. దాన్ని 2 యుగాలుగా విభజించాలి ఇక్కడ నుంచి. అవునండి. లేదా మనం బిఫోర్ క్రైస్ట్ లాగా. అవును. సో కోవిడ్ తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మన హ్యాబిట్స్లో, మన ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు, మన జీవన శైలిలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో ఏం జరగబోతోంది ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీకి సంబంధించి? మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసిన వ్యక్తిగా, ఈ ఇండస్ట్రీని చాలా ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు అనునిత్యం చూస్తున్న వ్యక్తిగా, మీరు ఎటువంటి మార్పులను ఊహిస్తున్నారు? డ్రాస్టిక్ చేంజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద రెస్టారెంట్స్కి కొంచెం కష్టమే టు రీక్రియేట్ ద మ్యాజిక్. ఎందుకంటే వాళ్ళు, ఇట్స్ అ రొటేషనల్ బిజినెస్ రెస్టారెంట్స్ అన్నది. ఇప్పుడు మనం ఫుడ్ ఇండస్ట్రీ తీసుకుంటే స్ట్రీట్ ఫుడ్ అవనివ్వండి, రెస్టారెంట్స్ అవనివ్వండి, అలా ఉంది. సో మన రీసెంట్గా మా ఛానల్లో మేము ఒక చిన్న పోల్ కింద పోస్ట్ చేసాం. సో మీరు కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన వెంటనే ఆర్ యూ రెడీ టు గో అండ్ ఈట్ ఫుడ్ అని చెప్పి పెడితే 7500 ఓట్స్ పోల్ అయినాయి సార్. అందులో 64% 3 నెలల వరకు మేము బయటకు వెళ్ళి తినము అని చెప్పి పెట్టారు. 17% వచ్చి స్టార్ట్ చేసిన వెంటనే వెళ్ళి తినేస్తాం అని చెప్పి పెట్టారు. ఓకే, 19% వచ్చి లేదు అసలు సమస్య లేదు, మేము వీఆర్ నాట్ రెడీ టు ఈట్ ఫుడ్ బయట అని చెప్పి పెట్టారు. సో ఇంతవరకు వెరీ అలార్మింగ్ అండి సిచ్యువేషన్ అయితే. కాకపోతే మీరు ఇందాక అన్నట్టు పిజ్జాల గురించి, వీట్ల గురించి మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి, సౌత్ ఇండియన్ ఫుడ్ లో దేర్ ఇస్ ఎ బ్యూటీ యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మటుకు చాలా రెస్టారెంట్స్ కానీ చాలా మంది కానీ ఒక కొత్త స్ట్రాటజీస్ తో, కొత్త ఇట్లతో ముందుకు వస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే ఒక 6 మంత్స్ డౌన్ ద లైన్, అంటే నెక్స్ట్ మంత్ ఒకవేళ మనకి లాక్డౌన్ అన్నది తీసేస్తే జనవరి నుంచి మళ్ళీ సిచ్యువేషన్, అంటే డిసెంబర్ లో ఒక పార్టీ మూడ్ వస్తుంది బయటకు వెళ్ళి తినాలి అన్న సిచ్యువేషన్ ఏదైతే వస్తుందో, అప్పటి నుంచి ఆర్గనైజ్డ్గా బిజినెస్ రన్ చేస్తున్న రెస్టారెంట్లు కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ దే విల్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ప్లేస్. ఓకే, అంటే ఇప్పుడు నిజంగా ఆర్గనైజ్డ్గా చేస్తున్న ఎంతమంది ఉంది, ఒక 20 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండి చాలా విషయాలు చూసి ఉన్న వాళ్ళకైతే దే ఆర్ రెడీ టు స్టార్ట్ జనవరి నుంచి. మీరు ఇందాక అన్నట్టు పిజ్జాల గురించి, వీటి గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇప్పుడు వెరీ గుడ్ సినారియో దట్స్ హ్యాపెనింగ్ అంటే రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ అన్నది ఇప్పుడు ఎక్కువ లాంచ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఆల్మండ్ హౌస్ లాంచ్ చేసింది రెడీ టు కుక్ స్వీట్స్, తర్వాత కూచిపూడి ఆయన కూడా హీ స్టార్టెడ్ సమ్ ఇది. అలా ప్రతి రెస్టారెంట్లో కూడా రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ అన్నది, అంటే ఇప్పుడు టేక్అవేలో మనం ఎలాగైతే ఒక ట్రెండ్ నడిచిందో ఒక 5-6 ఇయర్స్ నుంచి, స్విగ్గీ జొమాటో కానివ్వండి లేదంటే ఏదైనా రెస్టారెంట్స్కి వచ్చి తినేదానికన్నా ఇంటికి తీసుకెళ్ళి తినేది ఏదైతే ఉందో, ఇప్పుడు అందులో కూడా నెక్స్ట్ మార్పు ఏంటంటే ఈ స్ట్రాటజీ అన్నది కొత్తగా రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ అన్నది ఎక్కువ మూమెంట్ ఉంటుందండి. తర్వాత రెడీ టు కుక్ ఫుడ్స్ అంటే సెమీ కుక్డ్, సెమీ కుక్డ్ అంటే యుల్ హ్యావ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అండి కల్పిస్తారు. అంటే బిర్యానీ చేసుకోవాలంటే మసాలా గిసాలా అన్నీ ఉంటాయి, తీసుకెళ్లి వాటర్లో వేసి స్టార్ట్ చేస్తే కుక్ చేస్తే ఇట్స్ డన్. ఓకే, కూచిపూడి వెంకట్ గారు ఉన్నారు, హీ స్టార్టెడ్ సంథింగ్ పలావ్ పేస్ట్ ఇస్తాడు మనకి, వెళ్ళిపోయి కుక్కర్ ఆన్ చేసి పలావ్ పేస్ట్ అందులో వేసి మనం చికెన్ కావాలంటే చికెన్, మటన్ కావాలంటే మటన్, రైస్ కావాలంటే రైస్ వేసి ఆన్ చేస్తాం, బిర్యానీ రెడీ అవుద్ది. ఇప్పుడు ఆల్మండ్ హౌస్ వాళ్ళు కాజు కట్లీ గురించి మాట్లాడారు మీరు ఇందాక, కాజు కట్లీ కావాలంటే జస్ట్ వెళ్ళి హాట్ వాటర్ లో ఆ ప్రొడక్ట్ ని పెడితే కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కట్లీ షేప్ కట్ చేసుకుని తినేయడమే. ఓకే, సో ఇలాంటి ప్రొడక్ట్స్ మోస్ట్లీ ఇట్ ఈస్ డన్ అవుట్ సైడ్, అవుట్ సైడ్ మనం జస్ట్ తీసుకొచ్చి దాన్ని చిన్న చేసుకోవాల్సింది అయిపోతుంది. తర్వాత స్ట్రీట్ ఫుడ్స్ కి నేను కొంతమంది మాట్లాడటం జరిగింది అండి, అంటే మోస్ట్ ఆఫ్ ది డేంజర్ లైస్, డేంజర్ లైస్ అంటే
హైజీనిక్ స్టాండర్డ్స్ అన్నది మెయింటైన్ చేయడం కష్టం వాళ్ళకున్న అవగాహన బట్టి. అలాగే చేస్తాడు. మనం వాళ్ళకి ఏదైనా చెప్దాం అని చెప్పి ట్రై చేసినా ఇలా చేయకూడదు చేయాలంటే వాళ్ళు మనకు ఒక లుక్ ఇస్తారు ముందు, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు చూస్తారు. సో ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు మార్చడం అన్నది కష్టం. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే బిజినెస్ స్టార్ట్ అయిన వెంటనే మందు షాపుల దగ్గర ఎలాగైతే జనాలు లైన్ కట్టేస్తారు అలాగే మాకు మూడు నాలుగు రోజులు ఉంటారు, తర్వాత ఏంటి పరిస్థితి అన్నది తెలియదు అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారండి. రైట్, ఓకే, సరే, మళ్ళీ మాట్లాడదాం రవితేజ్ గారు. సో చలిత్ర గారు నమస్తే. సో సింప్లీ సౌత్ అనే ఒక చక్కటి రెస్టారెంట్ చైన్ మీరు నిర్వహిస్తున్నారు, ఫిల్మ్ నగర్లో ఫస్ట్ టైం చూసాము, అక్కడ నుంచి ఇంకా ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళారని తెలిసింది. సో కంగ్రాట్స్ ఫర్ దట్. సో చాలా కలర్ఫుల్ డిషెస్ మీ వీడియోస్లో చూసాం మేము. అన్ఫార్చునేట్లీ నేనైతే ఒకసారి కూడా ఇంకా మీ రెస్టారెంట్ రాలేదు, బహుశా ఈ ఓపెన్ అయిన తర్వాత తప్పకుండా వస్తాం. హోమ్ ఫుడ్స్ని చాలామంది ఇప్పుడు మర్చిపోయి మరీ రెస్టారెంట్కి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు, ఎందుకంటే వర్కింగ్ కపుల్స్ లైఫ్ స్టైల్స్లో వస్తున్న చేంజెస్ కావచ్చు, హయ్యర్ డిస్పోజబుల్ ఇన్కమ్స్ కావచ్చు, వీటన్నిటి డైనింగ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో మనకు అనుకోకుండా ఈ ఉత్పాతం వచ్చింది. కోవిడ్ అనే ఒక భయంకరమైన సమస్య వచ్చి పడింది. సో ఏమిటి, ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రజలు? మళ్ళీ కోవిడ్ తర్వాత ఇంతకుముందు ఎలా అయితే హుషారుగా ఉత్సాహంగా వస్తున్నారో రెస్టారెంట్స్కి, ఎలా మళ్ళీ వస్తారని అనుకుంటున్నారా మీరు? నమస్కారం అండి. మా ఇండస్ట్రీలో ఇందాక ముందు స్పీకర్స్ చెప్పారు, చాలామంది ఎఫెక్ట్ అయ్యారండి దీనివల్ల. అండ్ ఇది దీని వల్ల చాలామంది వర్కర్సే కాదు, బిజినెస్ మెన్ ఏది ఎంటర్ప్రెనర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు దీంతో బేసికల్గా. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది థర్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్వాల్వ్డ్. మా దాంట్లో హ్యూమన్ టచ్, మ్యాన్ పవర్ చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, దానివల్ల వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు నెంబర్ వన్. సెకండ్ థింగ్, మీరు అడిగిన క్వశ్చన్ ముందు లాగా కెన్ వి కమ్ బ్యాక్ అని, సర్టన్లీ అండి వీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. అది కొంచెం 6 నెలల నుంచి 9 నెలలు అవ్వచ్చు. అదే కాదు, మనం మన థింకింగ్ ప్రాసెస్లో కూడా మనం చేంజ్ చేసుకోవాలండి. మనకి ఇప్పుడు న్యూ బిగినింగ్ లాగా, న్యూ స్టార్ట్ లాగా చాలా రిస్ట్రిక్షన్స్తో మొదలవుతుంది, అది మనం పార్ట్ ఆఫ్ లైఫ్ కింద తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రెస్టారెంట్ అయినా, ఏ రిటైల్ అవుట్లెట్ ఏదైనా, ఏ హోటల్ అయినా, సర్టెన్ గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతాం. అందులోనే ఈ COVID-19 వల్ల, రీసెర్చ్ వల్ల చాలా ఇంకా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. అవి మనం అడాప్ట్ చేసుకుని మన ఇండస్ట్రీని లోకి అది అడాప్ట్ చేసుకున్న వల్ల మనం మళ్ళీ ఇండస్ట్రీ విల్ బి బ్యాక్ టు బూమ్ అండి. బికాస్ ఫుడ్ ఈజ్ బేసిక్ అండి, బేసిక్ నెసెసిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ రెస్పెక్ట్ మనం ఇంట్లో చేసుకుని తింటాం అది, కానీ కొన్ని రోజుల తర్వాత సర్టన్లీ యూ వుడ్ లైక్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ. ఓకే, అది అదంతా కాదను, కానీ ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు కదా, అలాగే ఈ చాలా హైజీనిక్గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. పదే పదే మనం ఇళ్లలో ఖాళీగా ఉన్నవాళ్ళని కూడా చేతులు కడుక్కుంటున్నాం, పావు గంటకు ఒకసారి గంటకు ఒకసారి, కానీ అది మనకు హోటల్స్లో అంత హైజీన్ని పాటించడం సాధ్యమేనా? ఉందండి, అదే నేను అంటున్నాను కదండి, ముందు కూడా ఉండివ్వండి, గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, FSSAI అండ్ బాడీ ఉందండి మనకి, వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు, అవి ఫాలో అవుతున్నాం. దాంట్లో వాళ్ళే ఇప్పుడు కొత్తగా ఎడిషన్స్ చేస్తున్నారు, ఈ వ్యాధిని ఎలా డీల్ చేయాలి దీంతో పాటు. ఇట్ ఈస్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ లైఫ్. సో మనం అది యాక్సెప్ట్ చేసి దాని గురించి మనం ఎలాగా వాట్ ఆల్ ప్రాక్టీసెస్ మనం చేస్తే అది బాగుంటుందని, దానివల్ల ఇది ఇంకోటి టిల్ డేట్ ఈ వ్యాధి ఫుడ్ త్రూ ట్రాన్స్మిషన్ అవ్వలేదండి, ఇప్పటి వరకు ఎక్కడ క్లినికల్లీ ప్రూవ్డ్ కాదు. సో దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఐ లుక్ ఫర్ ద ఇండస్ట్రీ అండి. ఓకే, సో ఫుడ్ ద్వారా ఇది రాదు అనేది మీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఒక యాస్ ఆఫ్ డేట్ ఎక్కడ అది ప్రూవ్ అవ్వలేదండి, ఇది ఫుడ్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుందని. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. రైట్ రైట్, ఓకే అండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు చక్కగా పేరులో చెఫ్ చలపతిరావు అని పెట్టుకున్నారు, దట్ షోస్ యువర్ ప్రైడ్ ఇన్ యువర్ ప్రొఫెషన్. సో నార్మల్గా ప్రమోటర్ ఆఫ్ సో అండ్ సో బిజినెస్ అని, ప్రమోటర్ ఆఫ్ సింప్లీ సౌత్ అని అలా పెట్టుకోవచ్చు, కానీ యు ఆర్ స్టిల్ కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ చెఫ్ చలపతిరావు, దట్ వీ అప్రిషియేట్, గుడ్. సో నౌ వీ హ్యావ్ చైతన్య ముప్పాల, సీఈఓ ఆఫ్ ఆల్మండ్ హౌస్. ఆల్మండ్ హౌస్ పేరు తెలియని వాళ్ళు బహుశా
హైదరాబాద్లో అయితే అసలే ఉండరు, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండరని అనుకుంటున్నాం. సో చాలా చక్కటి నోరూరించే మిఠాయిలకి పెట్టింది పేరు. సో చైతన్య, ఏంటి మీరు, యు ఆర్ న్యూ జనరేషన్ పర్సన్ అండ్ యూ హ్యావ్ బ్రాట్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టు ఆల్మండ్ హౌస్ బిజినెస్ ఇట్ సెల్ఫ్. గపే ఒపే అనే పేరు, అదేంటో పేరు గమ్మత్గా ఉంటుంది. ఇది నేను అనేది కరెక్టో కాదు, గపే ఒపే అనే పేరుతో మీరు కరెక్ట్ అండి చాట్ బ్రాండ్ని, అలాగే ఇండల్జ్ అనే ఒక ఐస్ క్రీమ్ బ్రాండ్ని, ఇలాగా కొత్త బిజినెసెస్ని ఆల్మండ్ హౌస్లోకి చొప్పించారు. చక్కగా ఇంటిగ్రేట్ చేశారు వాటిని మీ న్యూ ఫార్మెట్ స్టోర్స్లో. సో ఏంటి మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ లాంటివి ఉన్నాయి మనకు, అవి వాటిని ఫుడ్ ఇండస్ట్రీలోకి ఆల్రెడీ కొంతమేరకు ఇప్పుడు శ్రీనివాసరావు చెప్పినట్లుగా, చలపతిరావు చెప్పినట్లుగా వచ్చాయి, ఇంకా మరింత విస్తృతంగా ప్రవేశపెడితేనే కస్టమర్స్లో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటున్నాం మేము, మీరేమంటారు? అవునండి, ముందు షెఫ్ చలపతిరావు గారు చెప్పినట్టు చాలా రెస్టారెంట్స్, చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఆల్రెడీ స్టాండర్డ్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వీఆర్ హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ చాలా మంది ఇంప్లిమెంట్ చేశాం. అది కాకుండా మన డొమెస్టిక్ సర్టిఫికేషన్ ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. బట్ నౌ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ దీంట్లో చాలా మార్పులు, కొంతవరకు మేము అందరం ఈ లాస్ట్ 45-50 డేస్ లాక్డౌన్ పీరియడ్ లో దీని గురించే వర్కౌట్ చేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి వెయిట్ చేస్తున్నాం. ప్రైమరీలీ మా దగ్గర మేము ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే, షెఫ్ చెప్పినట్టు ఇది ఫుడ్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు కోవిడ్, బట్ ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఆర్ లాజిక్, మా లాజిక్ ఏంటంటే, మేము ఎంప్లాయీని సేఫ్ గా ఉంచితే మా ఫుడ్ సేఫ్ గా ఉంటుంది, మా ఫుడ్ సేఫ్ గా ఉంటే మా కస్టమర్ సేఫ్ గా ఉంటారు. సో మా రూట్ కాజ్ బేసిస్ అంతా ఎంప్లాయీ సేఫ్టీ మీద ఫోకస్ ఉంది. ముందు మా ఆల్ దీస్ స్టాండర్డ్స్, మా స్టాండర్డ్స్ ఏముండాయో ఈ WHO ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసే స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ స్టాండర్డ్స్. కానీ మా ఫోకస్ అంతా కిచెన్ లో యాక్టివిటీ, రా మెటీరియల్స్ తో యాక్టివిటీ అండ్ యుటెన్సిల్స్ అండ్ కిచెన్ ప్రోటోకాల్స్ మీద ఉంది. ఇప్పుడు దాని స్కోప్ కొంచెం ఎంప్లాయీస్ పని అయిపోయినాక ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ మీద క్వారంటైన్ కంట్రోల్స్, వాళ్ళ ఎక్స్పోజర్ కంట్రోల్ చేయటం, వాళ్ళు మన ఫెసిలిటీల్లోనే ఉంచి వాళ్ళకి డైలీ స్క్రీనింగ్ చేయటము. ముందు మేము క్వార్టర్లీ వన్స్ మెడికల్ స్క్రీనింగ్ చేసేవాళ్ళం ఫుడ్ సేఫ్టీ హ్యాండ్లర్, ఫుడ్ హ్యాండ్లర్స్ కి. నౌ దిస్ విల్ బికమ్ అ డైలీ ప్రాసెస్. మా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఎంప్లాయీస్ ని మేము కాపాడగలిగితే మిగతా అన్ని ఫాల్ ఇన్ ప్లేస్ అయిపోతాయని. సో ముందు ఎంప్లాయీస్ షిఫ్ట్ అయిపోగానే, పని అయిపోగానే ఎక్కడికి వెళ్లారో మా బాధ్యత కాదు, ఇప్పుడు ఇది మా బాధ్యత. పని అయిపోయినాక ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, పోస్ట్ వర్క్ టైమింగ్స్ హైజీన్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయి, దాని మీద మేము ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం ఇప్పుడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ దట్ రైట్ చెప్పండి, ప్లీజ్ గో అహెడ్. చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్ మీరు టేకప్ చేయబోతున్నారు. రైట్, అపార్ట్ ఫ్రమ్ దట్ యునో చాలా వరకు ఇది కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇఫ్ ఆర్ హైజీన్ ప్రాక్టీసెస్ వర్ 100%, వీఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ 150%, బట్ వీ హావ్ టు టెల్ ద కస్టమర్ వాట్ ఆల్ వీఆర్ డూయింగ్. ముందు మేము మాలో మేము చేసుకుని మా స్టాండర్డ్ మా ఆడిట్ మేము చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దీని గురించి ట్రాన్స్పరెన్సీ తయారు చేయాలనే విధానంలో మేము ఆలోచిస్తున్నాం. ముందే మా కిచెన్స్ వర్ యాక్సెసిబుల్ టు ఆల్ ఆర్ కస్టమర్స్ టు కమ్ అండ్ సీ అట్ ఎనీ టైమ్. ఇప్పుడు దీన్ని ఇంకా యాక్సెసిబుల్ ఎట్లా చేయాలి, కస్టమర్లు వాళ్ళు తినే ప్రోడక్ట్ ఎట్లా తయారవుతున్నాయి, ఎట్లా చూడొచ్చు, ఈ ఆస్పెక్ట్స్ లో ఆలోచిస్తున్నాం. బట్ బేసిక్లీ ఆర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ ఎంప్లాయీ సేఫ్టీ. ఇఫ్ ఎంప్లాయీ ఇస్ సేఫ్, ఫుడ్ ఇస్ సేఫ్, ఫుడ్ ఇస్ సేఫ్, కస్టమర్ ఇస్ సేఫ్. రైట్, వెరీ గుడ్. చాలా అప్రిషియబుల్ ఇనిషియేటివ్ మీరు టేకప్ చేశారు. సో ఇందాక మురళి గారు అన్నట్లుగా ఇట్స్ అ వెరీ మ్యాన్ పవర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. సో 1000 మంది
పనిచేస్తున్నారు, ఒకవేళ ఒక పెద్ద చైన్లో అంటే వాళ్ళు ఏ 10 మంది దీన్ని ఎక్కడికైనా ఎక్కడి నుంచి అయినా మోసుకొచ్చినా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు ది మ్యాన్ ఆఫ్ ది డే. ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఆల్ దీస్ ఫైనెస్ట్ జెంటిల్మెన్స్ని మనకి పరిచయం చేసిన వ్యక్తి గోపీకృష్ణ గారు. సో గోపీకృష్ణ గారు, ఏమిటి మీరు కలినరీ లాంచ్ అలాగే హండీ టాక్స్ అనే పేరుతో ఒక న్యూ ట్రెండ్స్ని క్రియేట్ చేస్తున్నారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇన్ ది హైదరాబాద్ కలినరీ వరల్డ్? సో ఏంటి మీరు ఎలా చూస్తున్నారు ఈ కోవిడ్ సిచ్యువేషన్ని, కోవిడ్ తర్వాత రెస్టారెంట్స్ బిజినెసెస్లో ప్రత్యేకించి ఎటువంటి మార్పులు వస్తాయనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. ఇట్ ఇస్ వెరీ నైస్ చైతన్య చలపతి గారు, మురళీకృష్ణ గారు, రవితేజ్ అని వీళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్ మీద కలవటం. అండ్ థ్యాంక్స్ టు TV5 ఫర్ హోస్టింగ్ దిస్ ప్యానల్ డిస్కషన్. థ్యాంక్ యూ. ఒకటి కలినరీ లాంచ్ గురించి వస్తే, లాస్ట్ 2 ఏళ్ళుగా కూడా మా ఒకటే మాది USP ఏంటంటే, మేము ఎప్పుడు ఎక్స్క్లూసివిటీ అనే ఒక దీని మీద వెళ్ళాం. అంటే వన్ క్లయింట్ టైం. సో ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ కానీ టీమ్ కానీ ఒక్కసారే వస్తారు. ఐ మీన్ ఒక టైంలో ఒక ఫ్యామిలీ ఒక క్లయింటే ఉంటారు. సో అది మేము ఇంతకుముందు చేసాం. ఇప్పుడు చైతన్య చెప్పినట్టుగా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే, మా SOPs ఇంకా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్తన్ చేసుకొని, ఇంతకుముందు 100% కేర్ తీసుకుంటే ఇప్పుడు 150% కేర్ తీసుకొని, అగైన్ వీ హ్యావ్ టు రీప్రూవ్ రీఅష్యూర్ కస్టమర్స్ దట్ ఎంత ఎక్స్క్లూజివ్ అయినా సరే తిరిగి మేము ఇవన్నీ మళ్ళీ మేము చూసుకుంటున్నాం కాబట్టి మీరు మా దగ్గర సేఫ్, మా ప్లేస్ లో సేఫ్ అని మళ్ళీ మనం అందరం ప్రూవ్ చేసుకోవాల్సిందే. బికాజ్ ఫైనల్లీ కీప్ దేర్ లైఫ్ అట్ స్టేక్ ఫర్ బిరియర్ క్లియర్. సో బయటకు వస్తున్నారు అంటే నౌ ఇట్ బికమ్ లైఫ్ ఇష్యూ కాబట్టి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అండ్ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత మనందరం వాళ్ళకి అష్యూరెన్స్ కల్పించడం. నాకు రవితేజ చెప్పినట్టుగా హీ వర్క్స్ వెరీ క్లోజ్లీ విత్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ తో, చాలా మందితో చాలా దగ్గరగా పనిచేస్తాడు. వాళ్ళందరికీ డాక్యుమెంటరీ ఇవన్నీ తీసి వాళ్ళ ప్లేస్ గురించి చెప్పడం ఆయన బాధ్యత. మేబీ రవితేజ మైట్ అగైన్ స్టార్ట్ వర్క్ డూయింగ్ ద సేమ్, బట్ ఈసారి ఓన్లీ టేస్ట్ గురించి కాకుండా ఎంత హైజీన్ ఉంది ప్లేస్ అని మీద కూడా చెప్పచ్చేమో. No, I am telling Ravitesha to watch another parameter, that is hygiene and the cleanliness of the place. Yeah. అవునండి, ఇప్పుడు పులావ్ ఒక్కటి రుచిగా ఉంటే సరిపోనే సరిపోదు, మిఠాయి బాగున్నా సరిపోదు. మనందరం ఇప్పుడు చైతన్య చెప్పిన, చలపతి గారు చెప్పిన, మురళీకృష్ణ గారు చెప్పింది అదే. లైక్ ఫస్ట్ కమ్స్ హైజీన్ అండ్ శానిటైజేషన్, మళ్ళీ రీఅష్యూరెన్స్ అబౌట్ how close we are monitoring the system and ఎంత జాగ్రత్తగా ఉన్నాం అని మళ్ళీ అందరికి ఫస్ట్ అదే చెప్పాలి. దాని తర్వాత మన టేస్ట్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి రైట్ నౌ. అండ్ సెకండ్ థింగ్, హండీ టాక్స్ వస్తే నా ఐ మీన్ ఇట్ ఈస్ లక్కీ ఫర్ మీ టు ఇంటరాక్ట్ చాలా మంది షెఫ్స్ తో కావచ్చు, రెస్టారెంట్ ఓనర్స్ తో కావచ్చు, మొత్తం ఇండియా వైడ్ నేను లాస్ట్ 2 మంత్స్ గా మాట్లాడుతున్నాను. నాకు అనిపిస్తుంది మనం ఏం చెయ్యాలి అనే ముందు ఈ ప్రాబ్లమ్ ని డీప్ గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత లోతుకో ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఈ భూ ప్రపంచం మీద ఉన్న ఎవరికి కూడా దీని లోతు ఏంటో తెలియదు. ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందరూ వెయిట్ చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి, లేదంటే మనకు తోచిన దాంట్లో చేసుకుంటూ వెళ్ళి దీని ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టర్న్స్ టు ప్రూవ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. చాలా చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం టు సే దట్ ఇది వర్క్ అవుద్ది, ఇది వర్క్ అవ్వదు అని. సో మేబీ చైతన్య వర్క్ చేస్తున్నది ఇండస్ట్రీ మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ అయ్యి అదే మనం ఫాలో అవచ్చు, లేదంటే షెఫ్ చలపతి గారు సింప్లీ సౌత్ లో వాడుతున్న ఒక మోడల్ మైట్ బి ఏ రోల్ మోడల్. సో ఇట్లా షేరింగ్ ఎకనమీ బికమ్స్ వెరీ క్రూషియల్, షేరింగ్ రీసోర్సెస్ విల్ బికమ్ వెరీ క్రూషియల్. ఈ రోజు ఒకళ్ళే ఉంటాం, మనమే మోనోపోలీ అవుదాం అన్న పరిస్థితి లేదు. చెయ్యి చెయ్యి పట్టుకొని నడవాల్సిందే ఈ స్టామ్ ని దాటాలంటే. సో షేర్డ్ రీసోర్సెస్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ షేరింగ్ నాలెడ్జ్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. సో గుడ్ ప్రాక్టీసెస్ ఎక్కడున్నా కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, నాట్ జస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ బట్ ఓవరాల్గా కన్జ్యూమర్స్ కూడా దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే డెఫినెట్లీ రెస్టారెంట్స్ కావచ్చు, ఫుడ్ డైనింగ్ ప్లేసెస్ కావచ్చు మరింత బాధ్యత అయితే ఉంటారు. సో మురళి గారు, ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు ఇందాక చైతన్య గారు చెప్పినట్లుగా వీడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు, దాన్ని మానిటర్ చేయటం చాలా కష్టం అవుతుంది. ఈవినింగ్ వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ మార్నింగ్ మీ యూనిట్కి వచ్చేసరికి ఎటువంటి ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు ఏంటి అనేది మీరు మానిటర్ చేయడం కష్టం అవుతుంది. మీరు ఎంతమందికి రాగానే టెంపరేచర్ చెక్ చేయటాలు, లేకపోతే మరొక టెస్ట్ చేయటం, వీటి ద్వారా
వీడు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యాడా లేదా ఎందుకంటే ఇది 14 రోజుల వ్యవధి పడుతుంది అది బయటపడటానికి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం అనేది లేదండి ఇష్టమైతే ఇప్పుడు తప్పనిసరి ఫోర్స్గా ఈ ఇండస్ట్రీలో ఉందామని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇందాక చైతన్య గారు చెప్పినట్టు అది ప్రాక్టీస్ చేసి ఎస్ఓపిస్ క్రియేట్ చేసుకోవాల్సిందే స్టాండర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకుంటే ఆ సిస్టంలో వర్కర్ అయినా కానీ ఎవరైనా కానీ 1000 మంది అయినా కానీ పనిచేయాల్సిందే ఇప్పుడు భారతదేశంలో ప్రముఖులు వచ్చే ఫంక్షన్స్ ఉంటాయి ప్రధానమంత్రి గారు అవ్వచ్చు రాష్ట్రపతి గారు అవ్వచ్చు వీళ్ళందరికీ సర్వీసెస్ ఇచ్చిన అవకాశాలు మాకు చాలా వచ్చినాయి గత 15-20 సంవత్సరాల్లో ఇప్పుడు అప్పుడు కొంచెం పోలీస్ వ్యవస్థ ఈ ల్యాబ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ వ్యవస్థ వీళ్ళంతా కంట్రోల్లో తీసేసుకుంటారు అందరినీ ఆ వర్క్ చేసే టీం అందరినీ అది 100 మందా 200 మందా 50 మందా అన్నది అందరినీ కంట్రోల్లో తీసుకుని కంప్లీట్ హోటల్స్ ఒక సెకండ్ వీళ్ళందరినీ క్వారంటైన్ అంటారో ఏదంటారో అట్లాంటి పరిస్థితుల్లో ఆ అట్మాస్ఫియర్లో చేసి మళ్ళీ ఆ ఫుడ్ కూడా 2-3 స్టెప్పులుగా సర్వ్ చేసే ముందు ప్రముఖులకు సర్వ్ చేసే ముందు దాన్ని రకరకాలుగా ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో డెవలప్ అయిన కథ చైతన్య గారు చెప్పారు స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్ని కూడా డిజైన్ చేసుకుంటున్నావు అని చెప్పి చెప్పాను ఇక నేను కూడా మొదట అన్నా నేను ఇప్పుడు 0 పర్ఫెక్షన్కి వెళ్లాల్సిందే అన్నాను ఆర్గనైజ్డ్ ప్లేస్ ఇక లేకపోతే ఇండస్ట్రీ నుంచి తప్పుకోవటమే ఇప్పుడు మన ద్వారా మంచి జరగాలి కానీ సొసైటీకి మంచి జరిగితే సొసైటీ బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంతో మందికి ఉపాధినిచ్చే రంగం అండి అంటే చలపత్రవారు అన్నట్లుగా ఇది ఫుడ్ వలన విస్తరించే వ్యాధి కాదు కానీ సర్వింగ్లో విస్తరించవచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ది వెయిటర్ హూ సర్వ్స్ ది ఫుడ్ ఇప్పుడు బఫేలో మనం నిలబడతాం వరుసగా పెద్ద క్యూలో నిలబడతాం బాగా పెద్ద రష్ ఉండే దసవల్ల లాంటి హోటల్కి వెళ్ళామంటే విపరీతమైన రష్ ఉంటుంది తొక్కిసలాట కూడా ఉంటుంది బఫే దగ్గర సో అటువంటి ప్లేసెస్లో మనం ఈ సోషల్ డిస్టాన్సింగ్ ఇవన్నీ ఫాలో కావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అవునండి సో వన్ రిస్క్ ఈజ్ ది బుఫే టేబుల్స్ అవును ది అదర్ రిస్క్ ఈజ్ ది వెయిటర్ హూ ఈజ్ సర్వింగ్ ది ఫుడ్ సో ఇటువంటి రిస్క్ని మనం ఎట్లాగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో మనం ఇందాక అనుకున్నట్టండి సో నెక్స్ట్ కొన్ని రోజుల వరకు డైనింగ్ అన్న కాన్సెప్ట్ కొంచెం జనాలకు కూడా భయం ఉంటుంది సో దే విల్ గెట్ బ్యాక్ ద కాన్ఫిడెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వాట్ అబౌట్ డెలివరీ ఆఫ్ ది ఫుడ్ డెలివరీ ఆఫ్ ద ఫుడ్ డెలివరీ బాయ్ని సస్పెక్ట్ చేస్తున్నాం కదా డెలివరీ బాయ్ని సస్పెక్ట్ చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు డెలివరీ ఆప్షన్స్లో కూడా వేరు ఏమంటారు కాంటాక్ట్లెస్ డెలివరీ అని చెప్పి ఇప్పుడు ఇంకోటి ఏంటంటారండి చైతన్య గారు చెప్పినా గోపి చెప్పినా ఎవరు చెప్పినా చలపతిరావు గారు చెప్పినా సార్ చెప్పినా మానిటరింగ్ అన్నది ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90% ఆఫ్ ద రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ స్ట్రీట్ ఫుడ్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని దే హ్యావ్ ఏ పర్టిక్యులర్ హాస్టల్స్ అంటారో లేదంటే రూమ్స్ అంటారో అందరూ కలిసి ఒక చోట ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు దాకా ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు ఇప్పుడు చైతన్య అన్నది జాబ్ అయినది ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది మనం మానిటర్ చేయాలి ప్రతిరోజు టెస్టులు చేయాలి ఎంతవరకు ఉంది సో నిజం చెప్పాలంటే ఈ లాక్డౌన్ ఏర్పడిన తర్వాత ప్రతి ఇండస్ట్రీ కూడా ఇంట్లో ఉండిపోమన్నారు అవి చేసేమన్నారు ఈ చేసేమన్నారు కానీ హోటల్ ఇండస్ట్రీ ఈజ్ ద ఓన్లీ ఇండస్ట్రీ వీళ్ళందరికీ ఫుడ్ సప్లై చేసిందండి మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కానీ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా భయం ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఎప్పుడైతే మందు షాపులు తెరుచుకున్నాయో ఇందులో ఉన్న 10 మందిలో 2-3 బయటకు వెళ్ళి అక్కడ నుంచి మందు తెచ్చుకున్నాను అక్కడ ఏదైనా అందుకుంటుంది మళ్ళీ ఏ కోవిడ్ వస్తుందని చెప్పి అప్పుడు హోటల్ ఇండస్ట్రీకి భయం ఉన్న స్టార్ట్ అయిందండి అప్పుడు దాకా వాళ్ళకి రెగ్యులర్ గా ఫుడ్ సప్లై చేయడం కానీ వాళ్ళకి రూమ్స్ ఇవ్వడం కానీ అలొకేట్ చేయడం కానీ చేశారు సో సరే ఈ సిచ్యువేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ రేపు బ్రేక్ అయ్యి వన్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వీళ్ళు ఏదైతే రూమ్స్ లో ఉంటున్నారో అంటే నిజం చెప్పాలంటే ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే సిచ్యువేషన్ అయితే ఉంటుందండి సో రూమ్స్ తనిఖీ చేయడం కానీ వాళ్ళకి టెస్టులు చేయడం కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మానిటర్ చేయడం కానీ అయితే కన్ఫర్మ్గా డెఫినెట్గా జరగాలండి మరి ఏంటి ఇప్పుడు వీడియోస్లో చూస్తున్నాం చాలామంది సెలబ్రిటీలు మీతో కూర్చొని డైనింగ్ చేశారు ఎలా ఎలా జరిగింది అది వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు పిలిస్తే జరిగిందా లేదండి మూవీ ప్రమోషన్ అండి ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు అడిగిందే సో దే వాంట్ బి ఫ్యూచర్ ఇన్ ఆర్ వీడియోస్ ఓకే సో అంటే సరదాగా వెళ్ళి కూర్చుని వాళ్ళ సినిమా గురించి మాట్లాడతా ఫుడ్ గురించి కూడా ఆ రెస్టారెంట్ లో ఏ ఫుడ్ బాగుంటుందో డైన్ విత్ ఎ స్టార్ అలా సెలబ్రిటీ ఎపిసోడ్ ఓకే చాలా మంచి వీడియోస్ మీ లైబ్రరీలో చూసాను నేను థ్యాంక్ యూ సో ఏంటి మీరు చూసిన టిపికల్ రెస్టారెంట్స్ లో ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ రెస్టారెంట్స్ కూడా వెళ్ళుంటారు కదా మన చైతన్య గారి ఆల్మండ్ హౌస్ కావచ్చు లేకపోతే సింప్లీ సౌత్ కు వెళ్ళుంటారు సింప్లీ సౌత్ షెఫ్ చలపతిరావు గారు ఐ మిస్ దిస్ నాకు చాలా ఇష్టం అండి ఆయన రెస్టారెంట్ ఐ డిడ్ షూట్ టిల్ నౌ చేయాలి లాక్డౌన్ అయితే చేశారు కానీ చాలా సార్లు వెళ్ళానండి ఓకే అండ్ కమింగ్ టు ఆల్మండ్ హౌస్ వెరీ డైనమిక్ చైతన్య అంటే నేను చాలా రెస్టారెంట్లకి వెళ్ళానండి ఐ డిడ్ 650 వీడియోస్ టిల్ నౌ హైజీనిక్ కిచెన్ అంటే నాకు గుర్తొచ్చేది ఆల్మండ్ హౌస్
అండ్ దెన్ 5 రూపీస్ మిడ్ డే మీల్స్, హరే కృష్ణ మూమెంట్ వాళ్ళది 5 రూపీస్ మిడ్ డే మీల్స్ కిచెన్ ఏదైతే ఉందో ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ హైజీనిక్ మెజర్స్ తో చేసే ఫుడ్. ఓకే, ఆల్మండ్ హౌస్ ఒకటి, 5 రూపీస్ మిడ్ డే మీల్స్ అయితే నాకు చూసిన వెంటనే వాళ్ళ చేతికి గ్లౌజులు కానీ హెడ్ క్యాప్, అంటే మనం కెమెరా పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు పెట్టుకుంటాం కదండి, మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు హెడ్ క్యాబులు పెట్టుకుంటారు, గ్లౌజులు పెట్టుకుంటారు, ఆఫ్రాన్ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది, అక్కడ లీకేజ్ ఉండదు, దీనికి అది సిస్టమేటిక్గా ఉంటుంది, అంటే నార్మ్స్ పాటి ఫాలో చేసే అయితే హైజీనిక్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడాలండి. సో ఇందాక మనకు గోపికృష్ణ గారు అన్నట్లుగా మీరు యూ హ్యావ్ టు ఫాలో ఎనదర్ పారామీటర్, హైజీన్ దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయి రెస్టారెంట్స్ ఆర్ డైనింగ్ ప్లేసెస్ అనేది మీరు తప్పనిసరిగా అబ్జర్వ్ చేయాల్సింది. అంటే అంతకుముందు అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే జనాలకు చెప్పే ముందు రెస్టారెంట్ ఓనర్స్ చెప్పేవాళ్ళం అండి, సార్ ఇది కొంచెం చూడండి ఇలా ఉంది, ఇది కరెక్ట్గా ఉండాలి అండి అని. ఓకే, అంటే వాళ్ళని వాళ్ళ కష్టాన్ని మనం పాడు చేయకూడదని చెప్పి కెమెరా ముందు చెప్పడం కన్నా కెమెరా వెనకాల రెస్టారెంట్ ఓనర్స్ చెప్పేవాళ్ళం. ఇప్పుడైతే వీడియో తీస్తే కెమెరా ముందే చెప్పాల్సి వస్తుంది, అట్లీస్ట్ మెయింటైన్ దట్. ఐ హోప్ ఆల్ రెస్టారెంట్ ఓనర్స్ దే విల్ మెయింటైన్ అండి 110%. దే డోంట్ వాంట్ స్పాయిల్ దేర్ ఓన్ బిజినెస్. నో, ఇట్స్ నాట్ అబౌట్ స్పాయిలింగ్ ద నేమ్ అండి, రిస్క్ ఇన్వాల్వ్మెంట్ అన్నది అంతే. రెండు ఇష్యూస్, ఒకటేమో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, రెండోది వాళ్ళ బిజినెస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది. మెయిన్ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ తో వస్తుంది అండి కష్టం. ఇప్పుడు రెస్టారెంట్ ఉంది అనుకోండి, ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఇస్ మానిటర్డ్ అండి, ఎవడెక్కడికి వెళ్తున్నాడు, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి అన్నది ఒక సిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పానీపూరి బండి ఉంది అనుకోండి, ఆడి పూరి ఒక చోట నుంచి వస్తుంది, ఆడి పూరి చేయడు కదండి, రెడీమేడ్ పూరి తెచ్చుకుంటాడు, వెజిటబుల్స్ అయితే తెచ్చుకుంటాడు, ఈడ సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. సో మన విజయవాడలో కూడా 2-3 కేసెస్ జరిగినాయి లాక్డౌన్, ఈ COVID-19 ఇష్యూలు అనేది పేర్లు చెప్పడం కాదు కానీ. సో వాళ్ళకి ఒక మానిటరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చేయాలి దాన్ని, ఎవరు రెగ్యులేటరీ అథారిటీ ఎవరు ఉండరు దానికి, స్ట్రీట్ ఫుడ్ ఉండాలండి. ఇప్పుడు దే షుడ్ బి సమ్ రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు చైనాలో కూడా మురళి గారు మనం చూసాం, మాంసం మార్కెట్ల ద్వారా వచ్చిందని వింటున్నాం 100% ఈ ప్రాబ్లం అనేది. ఇంకోటి అండి, ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ తో ఏంటంటే, ఇప్పుడు చేంజ్ కోసం స్ట్రీట్ ఫుడ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా తింటారండి, అది చూసి అది హైలైట్ అయ్యి అందరూ అట్రాక్ట్ అవుతా ఉంటారు. వీళ్ళు ఏంటంటేనండి, ఇప్పుడు మిగిలిపోయిన చికెన్, ఇప్పుడు ఎస్టర్డే కట్ చేయగా మిగిలిన మీట్ అదంతా కూడా వీళ్ళు చీప్గా త్రో అవే ప్రైస్కి ఇచ్చేస్తారు, అది తీసుకొచ్చి అందుకనే చాలా తక్కువ రేటు. లేకపోతే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మన వీడి పౌల్ట్రీ ఫార్మ్స్లో ఏదన్నా వైరస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు తీసి కాల్ చేసేయాలి, లేదా కల్ చేసేయాలి, పూట్ చేయాలి, అదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా బయట పడేసినప్పుడు వీళ్ళు కలెక్ట్ చేసి తీసుకొచ్చి వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ కమ్మటం, ఇటువంటివన్నీ కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ తయారు చేసే అంటే అందరినీ అలా అనలేము. అదే చాలా మంది తీసుకుని ఫ్యామిలీస్ సర్వే అవుతున్న వాళ్ళు 70-80% ఉంటారు. ఈవెన్ ఆ 30%ని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మధ్య HMC లాంటి ప్రత్యేకమైన ఏజెన్సీలు వాళ్ళు మానిటరింగ్ చేసి వాళ్ళకు కూడా ఏదైనా ప్రాసెస్ పెట్టకపోతే అది పబ్లిక్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. పబ్లిక్ మీద ఇంపాక్ట్ ఉంటే ఎంటైర్ సొసైటీ, అంటే 70-30% కాదండి. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది లెట్స్ ఆస్క్ అవర్ అదర్ ప్యానలిస్ట్ ఆల్సో అబౌట్ దిస్ ఇష్యూ. సో చైతన్య గారు, మీరు అన్నట్లు ఇప్పుడు ఆల్మండ్ హౌస్ లాంటివి ఆర్ ది ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ మే టేక్ సమ్ ప్రికాషన్స్ అండ్ ట్రై టు ప్రొటెక్ట్ ది హెల్త్ ఆఫ్ ది వర్కర్స్, బట్ ఈ స్ట్రీట్ ఫుడ్ ఇలాంటి అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ని ఎలా ఏం చేస్తే బాగుంటుందని మీరు సలహా ఇస్తారు? స్మాలర్ ప్లేయర్స్ అండి, అన్రెగ్యులేటెడ్ అనబాకండి, బికాస్ దే ఆర్ ఆల్ రెగ్యులేటెడ్. వాళ్ళకి రెగ్యులేటరీ బాడీ బేస్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పడాల్సిన ప్రెషర్ వాళ్ళకి పడుతుంది. ఇట్స్ ఓన్లీ దాట్ ఈవెన్ ఇన్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్, ఇప్పుడు నేను నాకు ISO ఉంది, నాకు హాసిప్ సర్టిఫికేషన్ ఉంది అన్నాను అనుకోండి, నా కాంపిటీటర్ కూడా అదే మాట అంటాడు. బట్ ద పాయింట్ నౌ ఇస్ దట్ ఇట్ కెనాట్ బి ఎ విండో డ్రెస్సింగ్, రైట్? దే హ్యాస్ టు బి రియల్ స్టాండర్డ్స్ బిహైండ్ దట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా బ్రాండ్ లో ప్రొడక్ట్స్ కొన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కస్టమర్ కి. సో వెనెవర్ వి ఎప్పుడన్నా మాకు ఇట్లా కామెంట్ వచ్చింది అనుకోండి, మీ ప్రోడక్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని మా మేనేజర్స్ కి ఒకటే సింపుల్ ప్రోటోకాల్ ఇన్స్ట్రక్షన్ ఉంది, ఎవరన్నా కస్టమర్ ఇట్లా కన్సర్న్ చూపిస్తే మీ ప్రైసెస్ హై ఉన్నాయని ఎమ్మటే కిచెన్ తీసుకెళ్లి చూపియండి అని. విత్ హైయర్ స్టాండర్డ్స్ కమ్ గ్రేటర్ కాస్ట్. సో నేను ఇప్పుడు 100 రూపీస్ చార్జ్ చేశాను అనుకోండి, ఇట్స్ బికాస్ నాకు
ఫోర్ ఐఎస్ఓ ఆడిట్ సూపర్వైజర్స్ ఉన్నారు, హాసిప్ సర్టిఫికేషన్ స్టాండర్డ్ సూపర్వైజర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు. వీళ్ళందరినీ పోషిస్ వీళ్ళందరి ప్రాసెసెస్ చూసుకోవడానికి ఆ ప్రోడక్ట్ లో ఫాస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నా కంపెటిటర్ ఇవన్నీ లేకుండా నాకు కూడా ఐఎస్ఓ ఉంది, నాకు కూడా ఆసిప్ ఉంది, నేను కూడా ఇవే చేస్తున్నాను అని అనేసాడు అనుకోండి, he enjoys a much bigger margin without having any of these standards. Okay. So what we need today is real examination and not window dressing. ముందు మనం చెప్తే ఇంకా ఇది మా స్టాండర్డ్ అంటే కస్టమర్ నమ్మేవాళ్ళు. Now customers should demand and see for themselves. అప్పుడే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. When it comes to the small players like the street food vendors that you were asking, yes, if you ask me, a small street food vendor thela antaru, but atanu intlo tayar chestuntaru his all his materials intlo cut chesukoni tayar chesukoni bandi meeda pettukoni teesukochukuntaru. If you ask me, his single person operation is probably much more hygienic. Okay. Then many operations. We have to support them. We have to give them access to clean water. We have to give them guidance and training. It should not feel like a cost to them. It should feel that somebody is guiding them in terms of how they can improve their safety standards. We cannot remove all street food. A lot of our culture comes from street food. And we have to, it is about time. Ever teeskuntaru ee baadhyata? మన రెగ్యులేటర్స్ తీసుకోవాలండి. రెగ్యులేటర్స్ తీసుకోకపోతే మనము యాజ్ లార్జర్ బిజినెసెస్ వి షుడ్ గ్రూప్ టుగెదర్ అండ్ మనం తీసుకోవాలి. రైట్, దట్స్ వన్ గుడ్ సజెషన్. ఎందుకంటే ప్రభుత్వం ఏ మేరకు తీసుకుంటుంది అనేది మనందరం చూసాం. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఏ మేరకు ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు అమావాస్యకు పౌర్ణానికి చిన్న దాడి చేస్తారు, ఫ్రిడ్జ్లోంచి కుళ్ళిన మాంసం తీసి మేము చేసామని చూపిస్తుంటారు, కానీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ని వాళ్ళు పట్టించుకోరు. సో మీరు అన్నట్లుగా ఇండస్ట్రీ బాడీస్ లాంటివి కనుక చేయగలిగితే, లైక్ హౌ ఏ క్రెడాయ్ ఆర్ ఎన్ ఎపరడా డస్ దేర్ జాబ్, అలా మీ ఇండస్ట్రీ బాడీ కనుక చేయగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. నన్ను అడిగితే యూనో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రెగ్యులేటర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ సంఖ్య తక్కువ. వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాని కారణాలు నేను చెప్పడం లేదు, బట్ హౌ ఇట్ గోస్ అనేది మనం అందరికి తెలిసిన విషయం. ఇది I would say that, yeah, like you said, we should all take responsibility for the industry in general and set standards for it. Right. But I think it's also evolving. If you okay. see, food safety today is so different from food safety 5 years ago. Yeah, definitely. Standards across the board. Improve avutunnayi standards. We are caught. చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. వి వర్ కాట్ ఆఫ్ గార్డ్ ఇన్ దిస్. ఇంకో 10 ఇయర్స్ తర్వాత మనకు కోవిడ్ అయి ఉంటే మనకి క్వశ్చన్ వచ్చిండేది. ఓకే, సో ముందే వచ్చేసింది, ఇంకా మనందరినీ మరింత అలర్ట్ చేసింది కోవిడ్. సో చలపత్రవారు, ఏంటి ఈ లేబర్ ఇష్యూ, ఈ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఇండస్ట్రీ? ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈ సఫరింగ్ ఏ లాట్ బికాస్ ఆఫ్ ది మైగ్రెంట్ లేబరర్స్. మీ ఇండస్ట్రీ కూడా చాలా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, మీకు పనివాళ్ళు దొరకడం చాలా కష్టం అవుతుంది అనుకుంటున్నారా కోవిడ్ తర్వాత? ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా ఆర్గనైజ్డ్ ఫుడ్ సెక్టర్లో నన్ను అడిగితే అరౌండ్ తెలంగాణలో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 లాక్ పీపుల్ ఉంటారండి. అందులో 70% అంటే 70% మనుషుల్లో బయట నుంచి వచ్చి పనిచేసేవాళ్ళే, మోస్ట్లీ 30-35% మాత్రమే ఇక్కడ ఉన్నవాళ్ళు లోకల్స్. ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇది సడన్ గా లాక్డౌన్ అయిన వల్ల అది వల్ల దే ఆర్ అవే ఫ్రమ్ దర్ ఫ్యామిలీస్ అండి. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడం వల్ల అందరూ ముందు ఒకసారి ఇంటికి వెళ్తేనే కానీ ఏది డిసిషన్ తీసుకోలేమన్న పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని వెళ్ళడానికి అలౌ చేసిన వల్ల వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్లో అవి చేయించుకుని వాళ్ళకి ట్రైన్ ఉన్నప్పుడు వాళ్ళు పాల్గొని వచ్చినప్పుడు వాళ్ళు దే స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ టు దే విలేజెస్ అండి ఆర్ సిటీస్ వేరే. దాని వల్ల ఇమీడియట్గా ఇప్పుడు రేపు రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ వల్ల 40-50 డేస్ నుంచి అన్ని సిస్టమ్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. వీ నీడ్ టు కంప్లీట్లీ రీవ్యాంప్ ది ఎంటైర్ థింగ్. అండ్ చైతన్య గారు చెప్పినట్టు మేము SOPలు అవి చేసుకుని ఉన్నాం, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ముందు.
దాని గురించి ట్రైనింగ్ చేయాలి మేము, దాని గురించి స్టాఫ్ కి ట్రైనింగ్ చేయాలి, దాన్ని వాళ్ళన్ని మెంటల్లీ ప్రిపేర్ చేయాలి. ఈ సిస్టమ్స్ ఇంకా యాడ్ అయ్యే మీరు చేసి రోజు చేసి డైలీ దీంట్లో ఇవి కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్ అయ్యాయని చెప్పి ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళని దానికి మెంటల్లీ ప్రిపేర్ చేసి సోషల్ డిస్టెన్సింగ్ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసిపోయింది ఇప్పుడు, అయినా మనం వర్క్ స్పేస్ లో అవన్నీ క్రియేట్ చేసి చేస్తే దే మైట్ టేక్ సమ్ టైమ్ బట్ దే హోప్ఫుల్లీ దే విల్ కమ్ బ్యాక్. ఎస్, పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ టు సీ దేర్ ఫ్యామిలీస్ అండి, బట్ ఐఎమ్ హోప్ఫుల్, నేను చాలా దీంతో ఉన్నాను దట్ దే విల్ కమ్ బ్యాక్ అండి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ రైట్ ఫర్ పీపుల్ టు కమ్ బ్యాక్. ఓకే, సో లేబర్ ఈస్ గోయింగ్ టు బి యాజ్ ఆఫ్ నౌ ఒక అన్సాల్వ్డ్ ఇష్యూగానే మనకు అనిపిస్తుంది. అండ్ గోపికృష్ణ, కొంచెం ప్రాబ్లం ఉంది బట్ వీ నీడ్ టు మేనేజ్ విత్ దిస్ బికాస్ యాజ్ చైతన్య గారు చెప్పారు, ఎంప్లాయీస్ ఆర్ ఆర్ బ్యాక్ బోన్ అండి, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో యాజ్ ఎ పర్టికులర్ యూనిట్ టైమ్ వీఆర్ సపోర్ట్ పర్టికులర్లీ ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ దర్ బెస్ట్ అండి, ఎవరెవరు వాళ్ళ వల్ల ఏమవుతుందో అవన్నీ చేస్తున్నారు. So, they are the backbone of the industry, so certainly we have to take care of them. One is the availability of the manpower, the other is the training them properly so that they will follow the, maintain the hygiene standards. అది మనం వాళ్ళకి నేర్పించిన తర్వాత మనం మానిటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీ కోవిడ్ 19 పోస్ట్ కోవిడ్ 19 లో హైజీన్ స్టాండర్డ్స్ ఎవరండి, అది స్టాండర్డ్స్ ఎవరండి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు. Yes. సో గోపికృష్ణ, ఏంటి మనం ఇప్పుడు రకరకాల స్టిమ్యులస్ మెజర్స్ చూస్తున్నాం ప్రభుత్వం వైపు నుంచి, ఎస్పెషల్లీ ఇందాక చైతన్య గారు చెప్పినట్లుగా చిన్న ప్లేయర్స్ వ్యవస్థకి ఎంతో అవసరం, ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళలేరు, అందరూ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ బ్రాండెడ్ రెస్టారెంట్స్కో లేకపోతే డైనింగ్ ప్లేయర్స్కో వెళ్ళి తినలేరు. మనకు అన్నీ కావాల్సిందే, స్ట్రీట్ ఫుడ్ కావాల్సిందే, చిన్న చిన్న ఇడ్లీ బండి వాళ్ళు కావాల్సిందే, అలాగే మీడియం కైండ్ ఆఫ్ బడ్జెట్ హోటల్స్ కావాల్సిందే, అందరూ ఉండాలి. సో ఈ చిన్న ప్లేయర్స్ సర్వైవ్ కావడం కష్టం అనిపిస్తుంది పోస్ట్ కోవిడ్ నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళకి రాగానే వర్కింగ్ క్యాపిటల్ దొరకదు, ఇప్పటిదాకా ఏదైతే సేవింగ్స్ వాళ్ళు చేసుకున్నారో అవన్నీ 2-3 నెలల్లో కరిగిపోతాయి. సో ఏంటి స్టిమ్యులస్ మెజర్స్లో మీ ఇండస్ట్రీని ఆదుకోవాలంటే ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు ప్రభుత్వానికి? గవర్నమెంట్ సర్టన్లీ సపోర్ట్ చేయాలండి. ఐఎమ్ ఆస్కింగ్, ఓకే, మీరు మీ తర్వాత గోపికృష్ణ మాట్లాడతారు. ఎస్ చెప్పండి. సారీ, లెట్ గోపి ఆన్సర్. ఒకటి, మీరు ఇందాక చైతన్య మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ లిజనింగ్ టు ద పాయింట్స్ అండ్ ఐ చైతన్య చెప్పింది కరెక్ట్ అండి. చిన్న ప్లేయర్స్ ఐ మీన్ దే ప్లే వెరీ వైటల్ రోల్ స్ట్రీట్ ఫుడ్, అందుకే రవితేజ కూడా నేను లాస్ట్ వీక్ లో వి బోత్ ఆల్సో వేర్ హావింగ్ డిస్కషన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక 4 మంత్స్ బ్యాక్ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచింది కల్నరి లాంజ్ని. పిలిచి దే ఆస్క్డ్ us to draft a culinary policy for Telangana because now they wanted to see how Telangana wants to stand equally to Bangkok or Thailand laga. They also want to have a Michelin star kind of a rating for street food. So oka prestige iskodamu culinary policy redraft cheddam ane danniki discussion jarigindi. Again post covid vachindi, mem aa project start chesi again we are restarting entire thing from scratch. అండ్ మీరు అన్నట్టు గవర్నమెంట్ పట్టించుకోకుండా లేదండి, కాకపోతే చిత్రం చెప్పినట్టు మ్యాన్ పవర్ చాలా తక్కువ అండ్ దాన్ని గవర్నమెంట్ ఇస్ ఆల్సో గవర్నమెంట్ నోస్ ద ప్రాబ్లమ్, గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉంటే తప్ప ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు బికాస్ ఫైనల్లీ డొమైన్ ఎక్స్పర్టీస్ మన ఇండస్ట్రీకే ఉంటది. పీపుల్ లైక్ చలపతి గారు లేదా మురళి గారు చైతన్య గారు వీళ్ళు కలిస్తే తప్ప ఒక పాలసీ, ఒక పర్ఫెక్ట్ పాలసీ అనేది డ్రాఫ్ట్ అవ్వదు. గవర్నమెంట్ కెన్ ఓన్లీ షో ద డైరెక్షన్ ఆర్ షో సమ్ సపోర్ట్. సో అక్కడికి ఆ పాలసీస్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ చిన్న ప్లేయర్స్ వీళ్ళందరికి కూడా వాట్ స్టాండర్డ్స్ అండ్ సపోర్ట్ ది నీడ్ అనేది ఆ పాలసీ ద్వారా మనం అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఉంటది. సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు అడుగుతున్నది ఎవరు బెయిల్అవుట్ చేయాలి అంటే అది గవర్నమెంటే బెయిల్అవుట్ చేయాలి బికాస్ నో బ్యాంక్స్ ఆర్ ఐ డోంట్ నో, లాస్ట్ 2 డేస్ తర్వాత వచ్చిన స్టేట్మెంట్ బట్టి మేబీ గవర్నమెంట్ మైట్ అలో ద బ్యాంక్స్ టు గివ్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఫర్ ఆల్ ద బిజినెసెస్, బట్ గవర్నమెంట్ బెయిల్అవుట్ చేయాలండి ఇండస్ట్రీని బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా విచ్ గివ్స్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ రైట్. సో ఇన్నోవేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు, మీరు చూస్తే చైతన్య గారు, శల్పతి, మురళి లాంటి వాళ్ళు అక్రాస్ ఇండియా ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్నోవేషన్ చాలా జరుగుతుంది. ఐ థింక్ చాలా కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ ఆల్సో విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ పోస్ట్ కోవిడ్. యాజ్ ఐ సెడ్, ఏది వర్క్ అవుతుందో తెలియదు కానీ ఇన్నోవేషన్ కి చాలా పెద్ద స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ దిస్ యాజ్ అ హ్యాకథాన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో పడ్డాం అందరం.
సో ఏ సొల్యూషన్ యాప్ట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్, కూడా చాలా స్కోప్ ఉన్న ఫేస్ ఇది. సో ఇంట్రెస్టింగ్ ఫేస్ వరకు చాలా కొత్త పద్ధతులు వస్తాయి. రైట్ రైట్. సో చలత్రవారు, మీరు ఇందాక యువర్ ట్రైంగ్ టు యాడ్ సంథింగ్ వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ ది స్టిమ్యులస్ మెజర్స్ దట్ గవర్నమెంట్ ఈస్ అండర్టేకింగ్. అదే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏవో కొన్ని డిక్లేర్ చేశారండి. కానీ ఎస్, యాజ్ ఐ సెడ్, గోపి గారు కూడా అన్నారు, ఇట్ ఈస్ బిగ్ ఇండస్ట్రీ అండి, విత్ లాట్ ఆఫ్, ఇట్ విల్ ఇంపాక్ట్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండి, లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. సో గవర్నమెంట్ సర్టన్లీ హ్యాస్ టు సపోర్ట్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, మా ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయండి, మాకు ఫిక్స్డ్ కాస్ట్ ఎవ్రీ మంత్, అవి తగ్గవండి. బీట్ సాలరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ అవనండి, రెంటల్ అవనండి, దోస్ ఆర్ ఆల్ ఫిక్స్డ్ కాస్ట్ మాకు, అవి అవుట్ఫ్లో అలాగే ఉంటుంది. మాకు అలాంటి వాటిలో సపోర్ట్ రాకపోతే మేము సస్టైన్ అవ్వడం కష్టం కదండి. రైట్. సో దెన్ విత్ ది న్యూ స్టాండర్డ్స్ ఆపరేటింగ్ కాస్ట్ విల్ ఆల్సో గో అప్ అండి. ఇప్పుడు మోర్ ఎంఫసిస్ ఆన్ హైజీన్, మోర్ ఎంఫసిస్ ఆన్ సానిటైజేషన్ అండ్ థింగ్స్ లైక్ దాట్. అండ్ ఇప్పుడు చేతన్ గారు చెప్పినట్టు, ముందు 3 నెలలకు ఒకసారి ఒక ఫుడ్ హ్యాండ్లర్ మెడికల్ టెస్ట్కి వెళ్తే మేబీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ కానీ హ్యాసప్ రెగ్యులేషన్స్లో కానీ ఆయన అన్నట్టు మారిందనుకోండి, దెన్ వీ విల్ బి ఫోర్స్ టు సెండ్ దెమ్ ఎవ్రీ 15 డేస్. మేము డైలీగా ఫీవర్ మానిటర్ చేయగలం, ఫిజికల్గా మేము చెక్ చేయగలం, కానీ బ్లడ్ టెస్ట్ అవి, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్ అవన్నీ ఉంటాయి వరల్డ్ మెడికల్ హ్యాండ్లర్స్కి, అవన్నీ చేయించాలంటే ఆల్ దీస్ ఆర్ కాస్ట్ అండి. సో ఆపరేటింగ్ కాస్ట్ ఆల్సో గో అప్ అకార్డింగ్లీ. సో మనం అవన్నీ పెట్టుకుని మనసులో అకార్డింగ్లీ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే చైతన్య, చైతన్య మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఎస్పెషల్లీ ఫర్ ది స్మాలర్ ప్లేయర్స్ టు సర్వైవ్? ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి రిలీఫ్ అండ్ స్టిమ్యులస్ అండి, మా లాంటి బిజినెస్ వెదర్ స్మాల్ ఆర్ బిగ్, ఇఫ్ ఇట్స్ బిగర్ దెన్ ద బర్డెన్ ఇస్ మోర్, ఇఫ్ ఇట్స్ స్మాలర్ దెన్ ద బర్డెన్ ఇస్ లెస్, బట్ ద బర్డెన్ primarily come from rentals and salaries. Apart from the operational costs of, you know, making the food and, you know, paying the electricity bills and things like that. Nobody realistically expects the government to bail the entire industry out to the full extent. But right now what we have felt is that there has been very little chala takku attention undi my industry meeda. పెద్ద పట్టించుకోనట్టు ఫీలింగ్ ఉంది అందరికి. ఓకే, మా అసోసియేషన్స్ తో అన్న, మా గ్రూప్ అంటే మీకు కూడా సిఐఏ లాంటి ఒక పెద్ద అసోసియేషన్ అవసరం ఉంది. మాకు ఉందండి అసోసియేషన్, బట్ వి నీడ్ టు ఇంటర్ఫేస్ విత్ ద గవర్నమెంట్. ఓకే, మా ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఎట్లా సస్టైన్ అవ్వాలి నెక్స్ట్ 3-4 మంత్స్, బికాజ్ మా ప్రాబ్లం లాక్ డౌన్ ఎండ్ అయినప్పుడు ఎండ్ కాదండి. ఇట్స్ అ మ్యారథాన్, ఇట్స్ నాట్ అ రన్నింగ్ రేస్. సో మ్యారథాన్ స్టార్ట్స్ వెన్ లాక్ డౌన్ ఎండ్స్. ఓకే, హౌ అప్పుడు మేము ఇది ఎట్లా సస్టైన్ చేయాలి, మా స్టాఫ్, మా ఎంప్లాయీస్ కి ఎట్లా మేము యునో లైవ్లీహుడ్స్ అందించగలుగుతాము, ఇది మేము దర్స్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ దిస్. దిస్ డిస్కషన్ హ్యాస్ టు రీచ్ ద డిసిజన్ మేకర్స్. Okay. Because if the businesses get a chance, mem aalochinchedi mem government ki cheppagaligite vallaki chaala manchi inputs ostayani na abhiprayam. Okay andi, associations tho, ma associations tho okkari maatladagaligite mem ma representations pettagalugutamu, adokati. Okay, second is policies, silence tho ekkadiki munduku vellalem, edo oka policy towards each of these headers, rentals kaniyandi, salaries kaniyandi. Ippudu chudandi salaries vision lo, when nobody is operating, at least all the F&B business people I know are only worried about my employees ki sarkulu konukotaniki, rent double rent kattukotaniki double etla andigalugutam, ade andaru aalochinchedi. Yeah, it's a universal problem, meedane kaadu all SMEs are facing the same problem. సో ఏంటి మురళి గారు, మీరేంటి, మీరు ఎటువంటి సలహా ఇవ్వాలి? ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు గోపి గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అన్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మంచి మా బాధ్యత ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇప్పుడు మీరు ఛానల్ ద్వారా ఏదైతే పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టారో లేకపోతే మా ఇండస్ట్రీ యూనిటీ కోసం పెట్టారో తెలియదు కానివ్వండి, ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని అందరినీ
మిక్స్ చేసుకుని ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా జిఎస్టీ వచ్చినప్పుడు కూడా చాలా సఫర్ అయ్యాం. ఇట్లాగో కొన్ని ఫెడరేషన్స్ కలిసి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాంట్లో కొన్ని మార్పులు చేసి జిఎస్టీలోనే మార్పులు చేసి తీసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు నిన్న ఇచ్చిన దాంట్లో 3 లక్షల కోట్లు సుమారుగా ఎంఎస్ఎంఈ దీంట్లో ఇచ్చుకుంటారు. దాంట్లో వస్తారు కదా, దాంట్లో ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసుకోవాలండి. అది చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లాంటివన్నీ అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే ఫెడరేషన్ లీడ్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫెడరేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ క్రియేట్ చేసి అనేది 2-3 డేస్ ప్రాసెస్ అండి. అది రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మార్చి లోపు, ఇప్పుడు ఫిబ్రవరి లోపు ఇప్పుడు మనకి రావాల్సిన ఇప్పుడు మనం ఆడిట్ బ్యాలెన్స్ షీట్లో మాకు సపోజ్ ఒక 5 క్రోర్స్ రావాల్సినవి ఉన్నాయనంటే వాటికి లోన్స్ ఇచ్చేస్తా ఉంటున్నారు. కొలెట్రాల్ ఫ్రీ, గవర్నమెంట్ కొలెట్రాల్ ఇచ్చి ఇచ్చేస్తా ఉంటున్నారు. ఇట్లాంటివి ప్రకటించారు. దాన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు, ఇప్పుడు ఉన్న ఇబ్బందులు, ఇప్పుడు చైతన్య గారు చెప్పారు చిన్నాళ్ళు సీట్ వెండర్ అనో లేకపోతే పెద్ద ప్లేయర్ అనో ఇట్లేం లేదండి. ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉన్న ఇబ్బందులు, ఎంత చెట్టుకు అంత గాలి. ఇప్పుడు వాళ్ళకి మంత్లీ ఓవర్ హెడ్స్ 1 లక్ష రూపాయలు వస్తే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఓవర్ హెడ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సఫర్ అయ్యే విధానం అదంతా వేరుగా ఉంది. మీరు ఎంఎస్ఎంఈ కింద ఉన్నారా, ఇంకా పైకి వెళ్ళిపోయారు? లేదు, రీసెంట్ గా అంటే ఎంఎస్ఎంఈ అనేది పరిధి పెంచారు. 100 క్రోర్స్ వరకు చేశారు, 100 క్రోర్స్ వరకు చేశారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొచ్చి అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం. ఇంకా మాలో ఉన్న ఇబ్బందులు నెక్స్ట్ ఫ్యూచర్ కోసం ప్రభుత్వంతో ఈ ఫెడరేషన్ ఇప్పుడు అందరితో, ఇప్పుడు మీరంటే గోపి గారు, చైతన్య గారు, మేమంతా చెప్తున్నారు, అందరూ కూర్చుని ఒకసారి కూర్చుని, ఇప్పుడు నేషనల్ బాడీస్ ఉన్నాయండి, మంచి బాడీస్ ఉన్నాయి. మీరందరూ చక్కగా ప్రభుత్వానికి వెళ్ళండి, మంచి టీం ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు కష్టాలు తీర్చుకోండి, మాకు మంచి భోజనం, మాకు అందరికి ఇచ్చేసి ముందు ఇండస్ట్రీని కాపాడుకుంటే ఇప్పుడు సొసైటీని కాపాడుకున్నట్టే. ముందు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక విధానం ప్రకారం చేసి కూడా అవుతుంది. సో రవిశేష్ గారు, ఏంటి మీరు యాజ్ ఎ క్రిటిక్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్సో హూ ఇస్ యాజ్ ఎ పర్సన్ హూ ఇస్ సీయింగ్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఎ క్లోజర్ పర్స్పెక్టివ్, ఎటువంటి సలహా ఇవ్వదలుచున్నారు? అంటే బేసిక్గా ఇప్పుడు చాలామంది, అంటే వాళ్ళు కొంచెం ఆఫ్ టాపిక్ మాట్లాడతాను సార్, అదే ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ పెడదాం అని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి ఎవరైతే అనుకుంటారు, అంటే ప్రీ లాక్డౌన్ ఇప్పుడు ఇది ఎవరు, మన తెలుగు వాళ్ళకి నార్మల్గా బిజినెస్ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఫుడ్ బిజినెస్ అని వస్తుంది. బా మ్యాన్ పవర్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నది ఎప్పటి నుంచో ఉన్నదండి. అయితే ఇప్పుడు ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాన్ పవర్ని చాలా సిస్టమేటిక్గా ఒక పర్టికులర్ విధానంగా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ COVID-19 లాక్డౌన్ వల్ల మైగ్రెంట్ వర్కర్స్ అంతా కూడా బయటికి వెళ్ళడం జరిగింది సార్. రైట్, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ అలా టీం ఫామ్ అవుద్దా ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అది పెద్ద ఛాలెంజ్, అది ఛాలెంజ్ సార్. ఓకే, సో ఇప్పుడు ఆపరేటివ్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన తర్వాత కూడా అదే చిన్న టీమ్స్తో చాలా తక్కువ ఫుడ్ వేస్టేజ్ లేకుండా చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్ కోర్స్ ఫెడరేషన్స్ ఇవన్నీ ఐ థింక్ దే షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ గెట్ అప్ టు ఎన్ సిచ్యువేషన్. రైట్, ఈ రెంట్లు కానీ వీటి గురించి కానీ దెర్ షుడ్ బి సమ్ మానిటరింగ్ బాడీ. ఓకే, ఈవెన్ ఫర్ ద హైజీన్ అండ్ ఈవెన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ దే షుడ్ బి సమ్ గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉంటాం ఫెడరేషన్. సో ఆల్ సడన్ అందరూ ఏకాభిప్రాయంతో ఉంది ఏంటంటే అందరూ ఒక అసోసియేషన్ గా ముఖం కలిసికట్టుగా ఉండి లెట్స్ ట్రై టు సాల్వ్ వాట్ ఎవర్ ఛాలెంజెస్ దట్ విల్ ఎమర్జ్ ఇన్ ది పోస్ట్ కోవిడ్ ఎరా అనేది. సో థ్యాంక్ యూ ఆల్ ది జెంట్మెన్ ఫర్ గ్రేసింగ్ దిస్ డిస్కషన్. అండ్ ఇది రెస్టారెంట్స్ డైనింగ్ ప్లేసెస్ నుంచి మనకు అందుతున్న ఫీడ్బ్యాక్. సో చాలా చాలా ఒక పెద్ద ఛాలెంజ్ని ఈ ఇండస్ట్రీ ఎదుర్కొని పోతుంది. ఆహారం లేనిదే మనం లేము. సో మంచి భోజనం, మంచి స్లీప్, ఈ రెండు మనందరికీ ముఖ్యం కాబట్టి వీళ్ళందరూ మనకు చక్కగా మంచి రుచికరమైన పదార్థాలు వండి వడ్డించేవాళ్ళు కాబట్టి వీళ్ళు బాగుండాలని కోరుకుందాం అందరం కూడా. మళ్ళీ అఫ్కోర్స్ వాళ్ళు అన్ని స్టాండర్డ్స్, సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారని అనుకున్న తర్వాత, ఆ నమ్మకం కలిగిన తర్వాత, వీళ్ళు ఆ నమ్మకం మనం కలిగించిన తర్వాత అందరం మళ్ళీ రెస్టారెంట్స్కి వెళ్ళి చక్కటి భోజనాలు ఆస్వాదిద్దాం. ఇది వాళ్ళ యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ TV5.